नमस्कार एनआरटी न्यूज़ को स्वागत राजन्न सिरसिला जिला व्याप्त शुक्रवार रोजना भारत राज्यांग निर्मात भारत रत्न डाक्टर बीआर अंबेडकर जयंती वेड अत्यंत घन निर्वहित दीनों भाग राजन्न सिरसिला जिला केन्द्र अंबेडकर चौक वरी कार्यक्रम में एसपी अखिल महाजन तो पलवर प्रजा प्रतिनिधि अध्वर्यन आये विग्रहा पूलमल वैसी घन निवा ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ అంబేద్కర్ చూపిన బాటలో ప్రతి ఒక్కరు నడవాలని ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆత్మూర్ శంకర్ తో పాటు అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి రాష్ట్ర టెక్స్టైల్ డెవలప్‌మెంట్ చైర్మన్ గోడూరి ప్రవీణ్ తదితరులు హాజరయ్యారు. వల్లాలి మహనీయులు డాక్టర్ బాబు గారి సంగ్రహాలక విధానం వల్లాలి 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 కోట్లాది మంది బహుజనుల జాతకాలను మార్చిన మహారచయిత మేధావి పరణదక్షుడు ఆర్థిక నిపుణుడు రాజకోవిదుడు డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ చీకట్లో మక్కుతున్న అనగారిన వర్గాల జీవితాలలో ఎందుకు వచ్చిన వేగుచుక్క అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజనీతి శాస్త్రంపై అనితర సాధ్యమైన అధికారం న్యాయశాస్త్రంలో ఎవరికి తీసుకోని దిట అప్పటి నుండి ఎదురించి పోరాడి చదివి రాజ్యాంగాన్ని రాసినటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు హైదరాబాద్ నడి బొడ్డున ప్రపంచానికి తెలిసింది. మరి వారి స్ఫూర్తితోనే వారు రాసినటువంటి రాజ్యాంగంతోనే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని గౌరవించినటువంటి మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు మరి ఆ విగ్రహం పెట్టి నేను ఆయన రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఆయన అంత గొప్ప విగ్రహం పెట్టడం జరిగింది. అది కాకుండా తెలంగాణ రాష్ట్ర నూతనంగా నిర్మించినటువంటి సచివాలయానికి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును పెట్టిండు అంటే మరి ఆ గొప్పతనం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ సందర్భంగా చెప్పచ్చు. ఇలా 70 సంవత్సరాల స్వాతంత్ర అనంతరం ఎవరు కూడా దళితుల పట్ల ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు, వాళ్ళు ఆర్థికంగా ఎదగాలనేటువంటి చూడలేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు దళిత బంధు ద్వారా 10 లక్షలు ఇచ్చి వాళ్ళను ఆర్థికంగా అభివృద్ధి పరిచి సమాజంలో మేము కూడా తల ఎత్తుకొని బతకగలం అనేటువంటి పద్ధతిలో మన ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన సిరిసిల్ల జిల్లానే ఉదాహరణ తీసుకుందాం. మంత్రి మన కేటీఆర్ గారు అనేకమైనటువంటి అభివృద్ధి పథకాలు ఇలా సిరిసిల్ల రూపురేఖలు మార్చినటువంటి గొప్ప ప్రదాత మన కేటీఆర్ గారు. ఇవాళ అనేకమైనటువంటి కళాశాలలు మెడికల్ కాలేజీ, అగ్రికల్చర్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్స్ ఏంటి, సిరిసిల్లలో కూడా ఉండేటువంటి రహదారులన్నింటిని కూడా చాలా సుందరంగా అందంగా తీర్చిదిద్దినటువంటి గొప్ప వ్యక్తి మన మంత్రి కేటీఆర్ గారు. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం ఎంత అభివృద్ధి చెందినమో, మన ప్రభుత్వం ఎంత చేసిందో దయచేసి ఈ సందర్భంగా మీరందరూ గుర్తించాలి. మరి అలాంటి ముఖ్యమంత్రి ఇంకొక 10 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని పాలించినట్టయితే
తప్పని సరిగా తెలంగాణ బంగారు తెలంగాణగా అయ్యేటువంటి అవకాశం ఉంటది కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసినగా కోరుతా ఉన్నాను గౌరవనీయులు మరి అంబేద్కర్ గారు చిన్నతనం నుండి అంటరాని వాడిగా ఉండి అనేకమైనటువంటి వివక్షతల గురై కఠిన పరీక్షలలో డబ్బులు లేకున్నా వీధి లైట్ల కింద చదువుకొని ప్రపంచంలోనే అత్యధిక చదువుకున్నటువంటి విద్యార్థులు గల వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన పౌరుషం ద్వారానే ఆయన పట్టుదల ద్వారానే ఇలా ప్రపంచంలో అతి గొప్ప ప్రజాసమ్య దేశమైన భారతదేశంలో రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు భారత రత్నమై భారత జాతి ముద్దుబిడ్డై రాజ్యాంగ నిర్మాతగా ప్రపంచ మేధావిగా మన్నన పొందిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన జాతి కండటికి ఒక గొప్ప మహోన్నతమైన వ్యక్తి భరత జాతి గర్వించదగ్గ మహోన్నతమైన వ్యక్తి వారు ఏదైతే చెప్పినో బోధించు సమీకరించి పోరాడనేది అది ఎప్పుడు అంటే ప్రపంచం ఉన్న రోజులు కూడా భూమి మీద ప్రతి గడ్డపై అసమానతలు ఉంటాయి పేద ధనిక తారతమ్యాలు ఉంటాయి కేవలం స్వాతంత్ర ప్రాణాలు ధనిక ఉన్నత వర్గాలకే కాదు పేద బడుగు బలహీన వర్గాలకు కూడా చెందాలి బడుగు బలహీన వర్గాల వాళ్ళు జాతులకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా అక్షరాస్యులు కావాలి ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా సామాజికంగా ఎదగాలి అందరికీ సమానత్వం రావాలని చెప్పేసి కలలు గని రాజ్యాంగాన్ని రచించి ఈరోజు భారతదేశానికి ఒక దిశానిర్దేశం చేసిన ఒక గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిజంగా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానము వారు చెప్పిన బోధనలు చదివి వారు ఏదైతే దిశానిర్దేశం చేసిందో మనం ఆచరించినప్పుడే వారు చెప్పిన మార్గంలో మనం నడిచినట్లు లెక్క వారికి నిజమైన నివాళి అర్పించినట్లు లెక్క వారు రచించిన రాజ్యాంగం పట్ల వల్ల ఈరోజు రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 వల్ల ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం సాధించుకున్న రాష్ట్రం భారతదేశంలోనే అగ్రగామిగా వెలుగొందుకునేలా తీర్చిదిద్దుకున్నాం దేశం గర్వించదగ్గ రీతిలో ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల ఎత్తుతోటి ఈరోజు ఒక గొప్ప మహోన్నతమైన వ్యక్తిత్వం గల అంబేద్కర్ వారి కీర్తిని వారి ప్రతిష్టను ప్రపంచం గుర్తించే విధంగా 125 అడుగుల వారి ఎత్తులో ఈరోజు విగ్రహం నెలకొల్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖర్ రావు వారి నేతృత్వంలో ఈరోజు ప్రారంభించుకుంటా ఉన్నాం ఒక గొప్ప నివాళి వారి జయంతి రోజున మనం ఇవ్వబోతా ఉన్నాం అంతేగా ఇంత నుంచి పరిష్కరించడంలో అందరం ముందున్నాం గౌరవనీయులు మన మంత్రివర్యులు కేటీ రామారావు గారు కూడా ఏ చిన్న సమస్యలైనా కానీ ఒకరికి నష్టం జరగాలి ఒక సామాజిక వర్గానికి నష్టం జరగాలి ఒక వ్యక్తికి నష్టం జరగాలనే ఉద్దేశంలో ఉండరు కాబట్టి తప్పకుండా సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుందామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం నమస్కారం ఇప్పుడు మన అందరూ ఈ సమావేశంకి బిఆర్ అంబేద్కర్ సార్ జయంతి కోసం వచ్చాం అంటే బిఆర్ అంబేద్కర్ సార్ గురించి మాట్లాడాలి అంటే ఒక ప్రపంచం స్థాయిలో ఒక లాయర్ ఒక సోషల్ రిఫార్మర్ అంటే కొంతమందికి ఇక్కడ తెలియదు అంటే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ బిఆర్ అంబేద్కర్ గారికి ఒక టైటిల్ ఇచ్చారు అంటే ఏంటి మాస్టర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ ఇప్పటి వరకు ఆ టైటిల్ ఎవరికి రాలేదు మొత్తం ప్రపంచంలో అంటే మాత్రమే ఒక్కరు మన బిఆర్ అంబేద్కర్ సార్కి వచ్చింది మాస్టర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అంటే అన్ని ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి అన్నికి మాస్టర్ ఇంకొక మీకు మేబీ కొంతమందికి తెలియదు అంటే మన బిఆర్ అంబేద్కర్ సార్ అంటే ఒక ఇండియాలో ఫస్ట్ పిహెచ్డి ఎకనామిక్స్లో ఫస్ట్ పిహెచ్డి చేశారు దానిలో ఇప్పుడు మన అమర్త్య సేన్ ఒక ఎకానమిస్ట్ ఇప్పుడు ఉన్నారు ప్రెసెంట్ అంటే డెవలప్మెంట్ గురించి రాస్తారు
అతను కూడా అంబేద్కర్ సార్కి నా ఫాదర్ ఆఫ్ ఎకానమిక్స్ అంబేద్కర్ సార్ ఉన్నారు అట్లా చెప్తారు. సో మనం అట్లా ఆలోచించవచ్చు ఎంత గొప్ప మంది మనం అంటే ఆ మనిషి మనం అంబేద్కర్ సార్. నెక్స్ట్ అన్ని రిఫార్మ్స్కి స్టార్టింగ్ నుండి అంటే చిన్నప్పటి నుండి సార్ రిఫార్మ్స్ కోసం మాట్లాడారు. ఎక్కడైనా వాళ్ళు చూశారు అంటే ఇది తప్పు జరుగుతుంది వాళ్ళ వాయిస్ రేస్ చేసి ముందుకు వచ్చి ఆ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. దానిలో ఇప్పుడు కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడితే మనం ఆ కాన్స్టిట్యూషన్కి ఇప్పుడు అందరు అది ఏం మాట్లాడతారు అంటే కాన్స్టిట్యూషన్ ఫామ్ చేసినప్పుడు మనం ఇండియా ఫామ్ అయిన తర్వాత మనం కాన్స్టిట్యూషనల్ కమిటీ ఫామ్ చేసినాము. కాన్స్టిట్యూషనల్ కమిటీలో ముఖ్యమైన రోల్ అంటే ఎవరిది డ్రాఫ్టింగ్ కమిటీది. ఆ డ్రాఫ్టింగ్ కమిటీ హెడ్ ఎవరు చేశారు మన బిఆర్ అంబేద్కర్ సార్. ఆ డ్రాఫ్టింగ్ కమిటీ వల్ల మనకి లెంగ్థియస్ట్ కాన్స్టిట్యూషన్ ఉంది మొత్తం ప్రపంచంలో. లెంగ్థియస్ట్ కాన్స్టిట్యూషన్ అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంత మంచి ఎక్స్ప్లెయిన్డ్ ఉంది దాంట్లో అన్ని పాయింట్స్ ఆర్టికల్స్ ఉన్నాయి అన్ని ఎక్స్ప్లెయిన్డ్ ఎక్కడ లేదు. సో దట్ తర్వాత 50 ఇయర్స్ తర్వాత ఏమైనా ఇష్యూ జరిగితే మనం ఎట్లా ముందుకు పోవాలి ఆ అన్ని మొత్తం అన్ని ఒక్కొక్క ఆర్టికల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు ఈ పరిస్థితి గురించి మాట్లాడాలి అంటే ఇప్పుడు లాస్ట్ ఆ బిఆర్ అంబేద్కర్ సార్ మనకి ఏమైనా మార్గం చూపించారు ఆ మార్గంలో మనం ముందు పోతున్నాము. ఆ లీడర్ మనకి ఏమైనా చూపించారు ఆ మనం పోతున్నాము దానికి. బట్ స్టిల్ అక్కడ ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి దానిపైన అందరూ మనవేది అంటే అందరు ఆ ఇష్యూస్ పైన ఫోకస్ చేసి మనం ముందు పోవాలి. ఎక్కడైనా మనం జాతీయ స్థాయిలో వేర్వార్ చేస్తున్నాము ఎక్కడెక్కడ మేబీ చిన్న చిన్న ఊళ్ళు మేబీ జరగవచ్చు అదే మనం దానికి క్యాన్సిల్ చేసి ముందు పోవాలి అందరు కలిపి పోవాలి. ఇప్పుడు ఒక రాష్ట్ర ఒక దేశం ముందు పోవాలి అంటే అది సూపర్ పవర్ పోవాలి అంటే దానిలో స్టేట్స్ మంచి చేయాలి. స్టేట్స్ మంచి చేయడానికి ఏముండాలి అంటే డిస్ట్రిక్ట్స్ మంచి పని చేయాలి. డిస్ట్రిక్ట్స్ మంచి పని చేయాలి అంటే దానిలో ఒక చిన్న చిన్న ఊరు మండల్ ఊరు మంచి పని చేయాలి. ఊరు మంచి పని ఎప్పుడు చేస్తుంది అంటే వాళ్ళ అందరూ ఉన్న జనాలు కలిపి ఉంటే వాళ్ళ మధ్యలో ప్రేమ ఉంటే వాళ్ళు కలిపి చేస్తే అప్పుడు మనం ఊరుకి లేకపోతే డిస్ట్రిక్ట్కి లేకపోతే స్టేట్కి లేకపోతే లాస్ట్లో మన దేశంది ఇండియాది డెవలప్మెంట్ అవుతుంది. సో అందరూ అదే చేయాలి అదే నేను కోరుకుంటున్నాను.